राजा नमो नमो नट राजा नमामि मंगल तेजा नमो नमो नट राजा वेदमया आदिदेव ब्रह्मानन्ददिलया आदिदेव ब्रह्मानन्ददिलया नभुल्तरालपुनात्यवेदिकै नटिल्तुकुभालु गटिल्तु देवराय नमो नमो नटराजा సత్గుణరాయ సమస్తవనీయ నమో నమో నటరాజ విశిష్ట జ్యోతిర్లీలాధురీన నమో నమో నటరాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగమున జగత్సృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్ బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన తొమ్మండగురు ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు సృజనాత్మక బగు కళలు నటిల్కి నశిష్టాచార పరుడు అజగరిహరుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది, ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్య చరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పతనల్బుల మెచ్చినాము. మా ఊరి హంశలిచ్చితిమి మూడు జగల్బులు అడ్డులేగయే నీ వచనల్బు చెల్లు మహనీయుడమై సృజనల్బు సయుమా. ఈ విధముగా త్రిమూర్తులు హంశులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్ర కన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యయైన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జననమయ్యి, అనంతరం జగన్మాతయైన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జననమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనతన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్వీన భావ ఒక్క దినం కూడా శంకరుడు గురించి ఈ విధముగా సంకీర్తన చేయుతుండే. ఈ పాద సంసేవ దయసే
పూర్వజన్మ సుకృతం లేనిది భక్తి భావం అలవడదు అమ్మా. నీ భక్తి త్వరలోనే ఫలించబోతోంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగానా నాన్నగారు? అవునమ్మా. అశ్విని రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా, ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల హంసలను పొందిన వాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతుల్లో అగ్రగణ్యుడను. అంతేకాదు, ఆ త్రిమూర్తుల యమాభీష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాస చేశారు. తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణిరా, నీకు 100 ఏళ్ళ ఆయుష్, ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేయి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిద్దమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా? మరి చంద్రుడు సకల కళా పరిపూర్ణ, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశుని వెంటనే రమ్మన్నాను చెప్పు. నాన్నగారు వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేచి ఉన్నారు. అలాగా, వైరిణి శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్ళి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా.
సాంబ సద శివ సాంబ సద శివ సాంబ సద శివ సాంబ శివ శంభో శంకర భక్తవ శంకర శంభో శంకర హరం హరో ఈ జన్మానిక దుర్లభమురా ఒరిసా జన్మ సాకార సద్గురు నీ కనరా ఈ జన్మానిక దుర్లభమురా గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రాసరే సరే ఏమిటి వేషం కాషాయం ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం ప్రపంచాన్ని పరిస్థితించాం పునరభిజననం పునరభిమరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం ఆశీర్వదించండి నాన్నగారు ఏమిటి నా కుమారులు మీరు సన్యసించడమా ఏమిటి దుర్బుద్ధి దుర్బుద్ధి కాదు నాన్నగారు సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన శ్లేష్మములో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నాదుల వారు సెలవిచ్చారు నాన్నగారు అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు ఆశీర్వదించండి నాన్నగారు ఓహో ఆ నారదుని పని ఆయిది ఆ చెడ్డ కోతి వనమల్ల ఆచరించిందని ఆ కోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు నాకు చెప్పేటంత వారయ్యారా మీరు మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు ఏమిటి మూర్ఖులారా మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే వీడిపోగాక ఏమిటా వెరుచు తీసుకురండి వేషాలు ఉండదు ఎంత పని చేశావు సోదరా కనికరం లేక కన్నుకుమారుల్ని శపించావా అంతటి మహాపరాధం వారు ఏం చేశారని చేయవలసిందంతా చేశావు ఏమి ఎరగట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా సోదరా సరే సరే ఆ నారదా అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం నారదా నా సృష్టి క్రమాన్నే అరిగట్టదలిచావుగా సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు పొరబడుతున్నావు నారదా పొరబడుతున్నావు ఆనాడు త్రిమూర్తులే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడైన సంగతి మరిచిపోకు బండి చక్రం పైన ఉన్న మక్షికం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లు ఉంది ఏమిటి ఈ దక్షుడు నీకు మక్షికమా నన్నే అధిక్షేపిస్తున్నావుగా లేదు నీ అవివేకానికి చింతిస్తున్నాను దురహంకారం తగదంటున్నాను నేను అవివేకినా దురహంకారినా అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద పిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగలవు జాగ్రత్త ఏదో ఒక చోట ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగలవు అంతటి అహంకారమా సర్వసంగ పరిత్యాగమైన నా శాపాగ్నికి ఆహుతి కాక తప్పదు నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునే ఎందుకుగాక త్రిమూర్తులు నీకు మహత్తర శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయటానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని మర్చిపోకు నారాయణ స్వామి స్వామి ఏమిటి విపరీతం నిర్దాక్షిణ్యంగా కన్నకుమారుని శపించారట నిజమేనా అవును శపించారు విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి తల్లితో వాదించడం భావ్యమా ఎదిరించడం భావ్యమా దేవి నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు అలా అనకండి స్వామి క్షమించి వాళ్లకు శాప విమోచన మార్గం ప్రసాదించండి వీల్లేదు నా శాపానికి తిరుగులేదు సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం
శరణ్యం బ్రహ్మచారిణం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేదసే శంభవే పరమాత్మనే హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా కీరేడు జగములు నిను పూజింప ఎవరిని నీవు జానింపువయ్యా కనులు మూసి కూర్చున్న స్వామి కనులు మూసి కూర్చున్న స్వామి సగము తెరచి దయరూపవదేవి సగము తెరచి దయరూపవదేవి హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా పలు పాపాల శాపాల హుంకారము హరహర మహాదేవ్. నమస్కారం స్వామి. రా నారదారా, ఎక్కడి నుంచి నీ దాకా? దక్షపురం నుంచి స్వామి. అయితే జగన్మాతను సందర్శించారా? మా తల్లి సురక్షితంగా ఉన్న రామునింద్ర, దాక్షాయిని దర్శన భాగ్యం కోసమే వెళ్ళాను. కానీ గడపలో కాలు పెట్టగానే దక్షుడు వారి శాపం నాకెదురై. అదేమిటి నారదా, దక్షుడు నిన్ను శపించాడు? ఏం చెప్పను మృత్యుంజయ్య. కరుణామూర్తులు మేత్రిమూర్తులు జగత్ కళ్యాణ సంత్రాణ తత్వర చిత్తంబున మీదు హంసలిడి వదానంబులంకేయగా దురహంకారము కల్గె దక్షునకు తద్వోషంబు చే క్రొవ్వి సోదరుడం సుందయమాలి శాపమసగన్ త్రైలోక్య సంచారిగా దక్షుడు శపించుటకు కారణం తన కుమారులకు నేనేవో దుర్బోధన చేశానని, ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి. దక్షుడు మహాజ్ఞాని, పరమభక్తుడు, అంత మాత్రం చేత తొందరపడేవాడు కాడే. దక్షుడు వారి భక్తితత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది. అయినా నాకెందుకు స్వామి, ఈ దుర్భర శాపం నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది. నన్ను అనుగ్రహించండి.
అశక్తుణ్ణి నారద అదేమిటి మహాదేవ సర్వశక్తి సంపన్నులైన మీకు ఇది అసాధ్యమా సాధ్యాసాధ్యాల మాటలా ఉంచు నారద దక్ష ప్రజాపతికి మాట మన్నిస్తానని వాగ్దానం చేశాను ఇచ్చిన మాట తప్పలేదు మంచిది స్వామి సదాభిప్రాయంతోనే తమరతనికి బాస చేశారు కానీ అది దుష్ఫలితాలకే దారితీస్తుంది దక్షుడు పతితుడు కాకముందే భక్తరక్షణ అవశ్య కర్తవ్యమేమో ఆలోచించండి అంతా కాలమే చక్క చేస్తుంది నారద మంచిది స్వామి నారాయణ నారాయణ రా నారద రా అపద్వాంతువా విన్నావా మా అన్నగారి అత్యాచారం శక్తివంతుడు కదా అనే అహంకారంతో తమ్ముడని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు విచారించక నారద నాకు అన్ని విషయాలు తెలుసు ఇది ఒకందుకు మంచిదే మీ అన్నగారు ఇచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు అది ఎలా సాధ్యమవుతుంది స్వామి సాధ్యమే నారదుని వల్ల జరగవలసిన కనకార్యాలు ఎన్నో ఉన్నాయి కాలు నిలకడలేని వాడు చేయగల కార్యమేముంటుంది స్వామి నారద నువ్వు త్రికాలవేదివి దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియజేస్తుంది మీ ఆజ్ఞ శిరోధార్యం స్వామి మీ నామం చెప్పిస్తూ హరించే అదృష్టం నాకు లేదా ఎందుకు లేదు నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి కథుల ఫలమిస్తుంది సంతోషమేనా ధన్యోస్మి దేవా ధన్యోస్మి చంద్రుడిని బంధించి చంద్రుడిని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే నాన్నగారు మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి గాని మధ్య మహాగడ్డను పోనే బావ ఏనంటారు మరి అక్కల్ని తీసుకురామా అశ్విని ఉజ్జులకు నమస్కారం చిరాయుష్మాన్ భవ రాజేంద్ర కళాప్రపూర్ణ మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా చాలా సంతోషం నాయన అశ్విని భరణి రోహిణి రండి 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 కళ్యాణం చంద్ర అశ్విని భరణి రోహిణి మొదలుగు నా 27 దత్తపుత్రికలవి ఈమె నా ప్రియపుత్రిక సతీదే నాయనా చంద్ర సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది అవును చంద్ర అందుకే నీకు ఆహ్వానం పంపించింది మీ సదాభిప్రాయానికి కృతజ్ఞుడి కానీ ఒక్క నిబంధన చంద్ర రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం నీకు అంగీకారమే కదా సంతోషంగా అంగీకరిస్తున్నా అన్నయ్యా తెలివంటే నాన్నదేరా తెలివి 27 కన్యలకి ఒక్క మొగుడ్నే కట్టేశాడ్రా కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో ఒప్పుకోంగా మహాకేశ వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయండి నాయనా చంద్ర విడిదికి పోయి విశ్రాంతి తీసుకో స్వాగతము శంకర సుస్వాగతం అమ్మా నీ ఇష్టదైవం నమస్కరించు అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావే అమ్మా నమస్కారం చెయ్యి అభీష్ట సిద్ధిరస్తు మహాదేవ నీవు మా ఇంటికి విచ్చేసదమని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది దక్ష ప్రజాపతి నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా దేవదేవ నీవు భక్త మందారుడవు నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు నా పుత్రిక మనోరథ వీడేర్చితివి మహదానందమైనది మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు పాలలోచన అమ్మా సతీ నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు Thank you.
సుందరి నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది నా మనసు కొంచెం శాంతిపడి ఓం నగవమే దరుమదే త్రిమూర్తులారా ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసినందుకు కృతజ్ఞులు దక్ష ప్రజాపతి మా అంతటి వాడవు నీవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా వెళ్ళి వస్తాం అప్పుడేనా మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా అవునవును ఏమంటావు కైలాసవాస ఆ కాదంటాడు ఆ కైలాసవాసుడు మీరంటే గృహస్థులు వెళ్ళక తప్పదు మహాదేవుడు ఒంటరివాడు ఉంటాడు ఉంటాడు అంగీకరించు మహాదేవ ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా ధన్యోస్మి శంకర ధన్యోస్మి కొసరుచు మనసారలాలించడా కోయిలా తెలుపవటే తను తొలిసారి నను దూడ తడబడి తిని మునుపై అయ్యోనును సిగ్గు పాలై తిని తను తొలిసారి నను దూడ తడబడి తిని మునుపై అయ్యోనును సిగ్గు పాలై తిని నా తొలి ప్రేమను నే వినిపించదా నా తొలి ప్రేమను నే వినిపించదా దొరికెను ప్రశాంతము ఏకాంతము నీడే కోయిలా తెలుపవటే కొసరుచు మనసారలాలించడా కోయిలా తెలుపవటే నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి లేదు స్వామి సార్థకమే అయినవి అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాడో వారి పాదాల వద్దే చేరుకున్నాను బాల నేనంటే నీకెందుకో ఇంత భక్తి ఏమో స్వామి మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను మమ్మింతగా ఆరాధించి నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు నా సర్వస్వం మీ పాదాల చింత సమర్పించాలని ఎదురు చూస్తున్నా అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి Thank you.
సదాశివుడు నేడు చిదానంద స్వరూపులైనారే జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాష వీణుల విందుగా విన్నా. ఆమె దరహాస చంద్రికలలో నేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింత లేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజ నేత్రి కోసం నిరీక్షించగలను. నాన్న, నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోదక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమకుట్టట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తోచలేదు చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఠులారా, నీచుదారా, ఇదే శాపమిస్తున్నాను అని శాపమిస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ లేరా, లేరా. నువ్వు కాసేపేడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశి భువనాలు మీ మాట చెల్లి తీరవలేను కదా? చెల్లకపోతే దేరె పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా. శాంతం భూషణు. నాన్నగారు, సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారులు కమ్మలది మీరే కదా? అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారణం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి. లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఒరే పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. అదే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి, బడాబడి. మరి కన్నులు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లల్ని మనమే వెతుకుందాం. బడాబడి పెళ్లి పెళ్లి బడాబడి పెళ్లి పెళ్లి బడాబడి పెళ్లి పెళ్లి బడాబడి పులు ఫలించే ప్రియుని తొలి చేరిక ఎలదేశి విరజాది మనసు పడే పూడిక. నీవోర చూపులో పోయారమే ఒలుక, నీవోర చూపులో పోయారమే ఒలుక, ఊగినది మనసే అనురాగ డోలిక. ఇది చక్కని లోకము, ఈ చల్లని సమయము, మదిలో గల కోరికలు గలాడి అందీయవే, మందార విరిచాయ అధరాలనే.
చేతి సొగసు విరితేనె చిలి చేతి సొగసు నాలే తవయసు నీ మంచి మనసు నాడు ఒక చాయనే తరుణి సుఖించాలి మురిపాల తేలి కలలే వికసించి మలపులు పండాలి కలలే వికసించి మలపులు పండాలి చలికాని మనసంతానాలే కావాలి ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము మదిలో గల కోరికలు తీరునే హాయిగా తీరునే ఏమిటమ్మా కొత్తగా పెళ్ళైన వారు ఇలా విచారంగా కూర్చున్నారే మీరు ఎంతో ఆనందంగా ఉంటారని నేను చూడడానికి వస్తే ఇదేం వైపరీత్యం అమ్మా అశ్విని ఏం జరిగింది చిన్న తండ్రి కదా మీ సంతాప హేతు ఏదో చెప్పండి సరి చేస్తాను పుట్టింటి మీదకి మనసు పోయిందా కాదు మునేంద్ర భర్త ఆదర అభిమానాలకు దూరమై చింతిస్తున్నా పెళ్లి పారా అని ఆడకముందే ప్రాణవలకుని ఆదరాభిమానాలకు దూరం అయ్యారా అవును వారెప్పుడు రోహిణితోనే ఉంటున్నారు మమ్మల్ని కన్నెత్తేనే చూడలేదు మునీంద్ర మీకేం తక్కువ అని చిన్న చూపు చూస్తున్నాడు రోహిణి అందగత్తే కావచ్చు అంత మాత్రం చేత ఆమెనే ప్రేమిస్తూ మిమ్మలను నిరాదరించటం మన్నించరాని మహాపరాధం చంద్రునకు వెంటనే బుద్ధి చెప్పవలసిందే మునీంద్ర వారికి హితోపదేశం చేసి మా కాపురాలు నిలబెట్టండి మీకు పుణ్యం ఉంటుంది బుద్ధి చెప్పవలసింది నేను కాదమ్మా పిల్లల్నిచ్చిన మామగారే అల్లుణ్ణి అదుపులో పెట్టాలి మా తండ్రి గారు అసలే కోపధారులు ఈ కల్లోలాలు వారికి తెలిస్తే ప్రమాదం కదా మునీంద్ర అది కాదమ్మా మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మారుగా మారిన తర్వాత సరిదిద్దటం సాధ్యం కాదు ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి మీ తండ్రి గారితో చెప్పుకోండి ఏం తల్లి ఏం జరిగింది కలకలాడుతూ ఉండవలసిన మీరు ఇలా కన్నీరు కార్చడానికి కారణం రోహిణి మా గొంతుకు వస్తుంది తన అంద చందాలతో వారు అసపరుచుకుంది మేము కూడా భార్యలమేనన్న సంగతి వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదు మమ్మల్ని పూర్తిగా విస్మరించారు వారి నిరాదరణ భరించలేక వచ్చేసాం ఎంత పని చేశారు ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అనుమతి లేనిదే ఇలా రావడం తప్పు కాదా సత్య చెప్పుకునేందుకు వారు మాకు అవకాశం ఇస్తే కదా అంతా విన్నానమ్మా విచారించకండి అగ్నిసాక్షిగా మిమ్మల్ని అందరినీ వివాహం ఆడిన చంద్రునకు ఏ ఒక్కరి ఎందో పక్షపాతం తగదు తాను రోహిణి ఎందు బద్ధానురాగుడే కావచ్చు అంత మాత్రం చేత మిమ్మల్ని అందరినీ నిరాదరించడం సహించరా అనే విషయం దేవి ఇప్పుడే చంద్రుని పిలిపించి హెచ్చరిస్తాను తొందరపడకండి స్వామి మనం ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు అవును కానీ భర్త చేత అనాదరింపబడ్డ పుత్రికల కన్నీరు గాంచి ఏ తండ్రి శాంతచిత్తుడై ఉండగలరు నిజమే కానీ ఆడదాని జీవితం కత్తి మీద సాము వంటిది సంసారంలో ఎట్టి అపరాధం జరిగినా దాని ఫలితం అనుభవించవలసింది ఆడది కాబట్టి శాంత చిత్తంతో బాగా ఆలోచించి అల్లుని సరిదిద్దడం సమంజసం అవును నాన్నగారు మీరే స్వయంగా చంద్రలోకానికి వెళ్ళి ఈ విషయం సౌమ్యంగా సాధించడమే మంచిది అలాగేనమ్మా మై మరచి నీ మనోమోహిని రావిలే
ఎనలేని అందాల ఏకాంత సీమ కనుబిందు సేయుమ గారాల భామ మనమే గాని ఎవరు రాని మనమే గాని ఎవరు రాని మనసైన కావలే మన ఆశలు చిగురించెను ఈరే మనసే పొంగి మధువేచింది మనసే పొంగి మధువేచింది పరవశముండెను నేను వికసించిన కోరికలే తీరేను రావిలే ఓహో రావిలే పిలిచే నీచలే కొసవే కోమలి మరుబారి తాళదు వలచి మై మరచి నీ మనోహిని మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆ చిన్నలు కండి చంద్ర, నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి వాళ్ళెక్కడ? తెలియదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి. రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా. వాళ్ళిప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరనగలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా, గడపదాటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్షిచ్చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? ఏ, నేను ఆ మాత్రం నీకు బుద్ధి చెప్పదగడా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, నీ కుమార్తెలకు. రోహిణి విన్నావా? నీ భర్త మాటలు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యను చెయ్యా వారికి బాధ కలిగించింది. అంతేకాని వారిని ఎందు ఎప్పుడు విధేయుడు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుసు చంద్ర. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు, అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా యాజ్ఞ ఆ బ్రహ్మాదులు అతిక్రమించలేరు, నీవెంత నీ బ్రతికెంత? మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో, హద్దు మీరు ఆజ్ఞలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి, నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంత, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృశించి నశింతువు కాదు. నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహి? ఇదేం ఘోరం స్వామి, దక్షిణ దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు? దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షిణ శాపం అప్రతిహతం దేవి,
దీని నీవు సహించక తప్పదు అయితే నా సోదరుడు శాప పీడితుడు గాక తప్పదా స్వామి తప్పదు దేవి నీవు విచారించి ప్రయోజనం లేదు జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది చంద్రుడు అనుకరించక తప్పదు ఎంత పని చేశారు స్వామి ఇంతకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది నాన్న మా కాపురాలు చక్కదిద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నా అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కార్జిచ్చి పెట్టడం నీకు పాయమా నాన్న ఇదేం అన్యాయం స్వామి అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా వైరిని అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వాడిని శిక్షించకమన్నాడు ఈ దక్షుడు ఇదేమి శిక్ష నాన్న ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష నాన్న వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది ఆనాడు అసూయ పడ్డారుగా ఫలితం అనుభవించండి चित्रवध चेसे कंटे ये पाषाणंगानो मार्चि वेस्ते स्वामी सौंदर्य क्षीण कृषि चूस्तूने नारायण 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 स्वामी स्वामी पुनेंद्र चूसारा दक्षिण दुरन्याय चंद्र नाकंता स्वामी जगत् नपड़े वारे लेदा शाप विमोचन मार्गमे लेदा आश्रित पालक एंदर उपड़ी स्वामी తెలవియండి స్వామి ఈ విప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు తెలవియండి మీకు పుణ్యం ఉంటుంది అర్థత్రాణ ప్రయాణుడైన ఆదిశంకరుడు ఉండగా మీకు ఎందుకు ఈ ఆరాటం శంకరుడు ఆ దక్ష ప్రజాపతి మాట పాటించే పాలక్షుడు నాకు అభయం ఇస్తాడా మహర్షి వెర్రివాడ మొదట అభయం ప్రసాదించమని అర్చించు ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తారా मुनिंद्र नी मेलू एनि मर्चिपोले नारायण शंकर आंदोलन एम जो स्वामी अभिप्रदान चेसे वर को ना हृदया दूड़ चल दिखने वारी पादाले कदा दिख अभय ले चंद्र जी विवर देवदेव अधिक्षेपा आग्रह तो भयंकर क्षीव्याधि तो कृषि पम्मनी नपच्चु शापमा चंद्र यह मुझे चपले दक्षिणिमाट मान आना अत की मट इच्छा रक्षिस्ट इच्छा अभयम्चन पिम्मट आश्रय विड़नाड़ धर्मवा प्रभु विषम समस्य व ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షిణ వాక్కు వమ్ము చేయలేను ప్రభు ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేను ఆ మధ్య మార్గం ఒకటే కనబడుచున్నది ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు చంద్ర మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పడిచి ధన్యోస్మి దేవా ధన్యోస్మి మీ పాద పద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను నారాయణ నారాయణ వచ్చావా మహానుభావ మా అందరి జీవితాల్లో ఆర్ని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు నన్నంటారే నేనేం చేశాను వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు అయ్యయ్యో జరిగిందో చెప్పకుండా నాపైన వాదు వేస్తారు ఎందుకు అమ్మా వదిన కదదానివి నీవు కూడా విచారిస్తున్నావే కారణం విచారం కాక ఇంకేముందునారదా ఆనందమయం కావాల్సిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృశించడం మీ వలనే కదా స్వామి ఓహో అదే సంగతి చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్న మాట వారు శాప విముక్తులన్నారా మహర్షి నిజమానారదా నారదుడు కలహభుజుడే కావచ్చు కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తెలిసిపోయింది అసంభవం నారదా అసంభవం చంద్రుని ఎవరూ శాప విముక్తుని చేయలేరు దక్ష శాపం అప్రతిహతం సోదరా
నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుని రక్షించేవారు ఎవరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు ఎవరు చంద్రుని రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు ఆపద్ బాంధవుడు ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును శంకరుడే. శంకరుడా, నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా? క్షమించరాది పరాపం. స్వామి తొందరపడకండి, ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లునకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయము అయినందున సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్యన శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాల ముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర, లే. సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు వాస చేసి నీ చాతి నిచ్చుదైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష ఆవేశించండి, జరిగింది సావధానంగా విను. కూర్చుండకు రాలేదు, ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చా. శరణసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అధికునికి ఇచ్చిన మాట తప్పటం సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపన అవసరం లేదులే. శుష్క వాదాలతో వృధా కాలయాపన మనపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుడు ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు, లేదా నా గదానందముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదంత ఖండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాదాక్షుడి త్రిశూల ధాటి గురికాక ముందే పాదాక్రాంతుల క్షమాపణ వెడుకు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతిని చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు ఈ దుహంకారం తగదు. పాలాక్షునితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం, కానీ విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దుహంకార మదోన్మత్త. శాంతించు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదం. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను, రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదాం. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే. చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకు ఒక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నొందుతుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు. తమ ఆదేశం శిరస్సావహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివ సాన్నిధ్యంలో ఉండువుగా. మహాప్రసాదం.
చంద్ర నువ్వు ఉండవలసిన చోటు అది కాదు సదాశివ నీవు ఇప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు బాబు బాబు యా శర్మ గారు నీకు పుణ్యం ఉంటుంది ఆ సాయితీరు తొందరగా ఇచ్చండి ఇస్తానయ్యా ఇస్తాను రేపు ఉదయం దేవాలయం దగ్గర మరణ చెట్టు దగ్గరికి రా ఇంటి దగ్గర నేనేమీ ఇవ్వను పోనీ ఇంకో రహాయన ఇచ్చుకుంటాను ఇప్పుడేం పెంచండి ఈ దేవశర్మ రక్షరే కంటే ఏమనుకున్నావు ఊరగాయలు అనుకున్నావు బ్యారం పెట్టుకోవడానికి వాటికి పూజ చేయాలి పునశ్చరణ చేయాలి ఎంత తతంగా ఉంది క్షమించండి నా కష్టాలు మీకు తెలియదు గయ్యాలి పెళ్లంతో ఏగలేక చచ్చిపోతున్నాను ఎలాగైనా దాని నోటికి తాళం వేయాలి వేస్తా వేస్తా నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా ఎవరో భార్యకు భయపడి చవట ఆమె నోరు కట్టేయడానికి రక్షణ ఎక్కిమని నా వెంట పడ్డాడు నాన్న అమ్మ నోరే నువ్వు కట్టలేదే ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న ఏంటి నేనా ముయ్యేంటి నేను కూడా భార్యకు భయపడేవాడు అనుకున్నారా ఇది అమ్మాయిలు మీ అమ్మ నోరే కాదు కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పీరులాగా చేయగలదు తలుచుకుంటే కానీ అమ్మాయిలు నా మనసు ఒప్పుకోదే ఇంకో చూడండి మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంది ఏమిటా గోళ వడవడాలు వాగుతున్నారు ఏం లేదే రక్షదేపులు తాయిపులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా ఉద్ధరించారు ఏమైనా ఆర్జించారా వట్టి చేతులతోనే వచ్చారా ఎలా వస్తాను ఇవాళ పొద్దున్నే నిద్ర లేచి నేను చూసింది నీ మొహం కాదుగా అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది ఇదిగో నాలుగు పెళ్లి ముహూర్తాలు పెట్టాను నాలుగు రక్షకులు పెట్టాను నాలుగు వరహాలు సంపాదించాను సరే గాని ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే మీకు చీమ కుట్టటైనా ఉందే లేకేమి కానీ ఏం లాభం వాళ్ళ జాతకాల్లో గ్రహ బలాలు బాగా లేవు ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏమి ఫలించవు దారుని అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి మీరేమో పెద్ద సమానం మర్రి తిట్టుకుని తగడతారు నేనేమో ఇంటి జాగ్రత్తగా చూస్తున్నా అమ్మాయి భైరవి భార్గవి మీ నాయన చేత కాదు నాకు తీరికలేదు అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి చిత్రపక్షి ఆదివారం అపశకునం మాటలు నువ్వును అది కానీ ఆడపిల్లలు మొగుళ్ళు వెతుక్కోవడం ఏమిటి అప్రదిష్ట అప్రదిష్ట ఏంటి అప్రదిష్ట రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు అట్లానే నాకు తుళ్ళును దారుణి నా మాట వినలేదు నేను వినను మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు మీ అందం చూసానా చందం చూసానా లేక మీ తెలివితేటలు చూసానా ఏదో భార్యకి అణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా అమ్మా నీలాగే మాకు అణిగి మణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం అవునమ్మా ఇంకేం బాగుంది తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్న వాడు వెరివారా తమరు నోరు ముసుకొని కూర్చోండి నాతో మాట అంటే మాటే ఇదిగో అమ్మాయిలు మీరు మొగుళ్ళని నిర్ణయించుకుంటేనే పెళ్లి తెలిసిందే అన్నయ్య అదేమిటి ఆడవాళ్ళు వస్తుంది అన్నయ్య అంటావు అక్కయ్య అని పిలు లేకపోతే మన గుట్టు బట్టపైన అవుతుంది అవునవును ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది పదవే అక్కయ్యా నప్పించుతలే మదన సుందర అది చూడు కొత్త పెట్ట రోయ్ శబాష్ పంచదార చిలకల్లా ఉన్నారు పద చిక్కించుకుందాం పద ఆడదిగా పుట్టడమే మహాపరాధం ఒంటరిగా వెళితే తొంటర్లు వెంట పడతారు వీళ్ళు చేతులు ఇరిపోను అమ్మయ్యా సమయానికి దేవుడే వచ్చి రక్షించారు సత్య వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు అబ్బాయిలు మీ దేవుడు మీ పేర్లు ఏమిటి నా పేరు భైరవుడు మరి మీ పేరు నా పేరు భార్గవి భార్గవి మగాడి ఆడపేర కాదు కాదు మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు అందుకని ముద్దుగా ఆ పేరుతో పిలిచేవాళ్ళు అల్సరే గాని నీ పేరేంటి అమ్మాయి నా పేరా నా పేరు అక్కయ్య నా పేర్లేమిటే నా పేరు
చాపలా నా చెల్లి పేరు చెంచల 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 నీకు పెళ్ళైందా అబ్బా సిగ్గేస్తుంది మా అక్కకే కాలేదు నాకెలా అవుతుంది ఏ పిల్ల నీ మీద నాకెంతో అనురాగం అలా సిగ్గుపడతావే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు మగాడివా అవును కాదు ఆగు నువ్వు ఆడదానిగా అవును ఆగు ఆగు నేను మగాడిని నేను మగాడిని గంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా మీరా అంటే కట్టేస్తాం తాళి మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు అన్నయ్య ఇంత గట్టిగా ప్రేమించినా పొండి అంటారేమిట్రా పొండి అంటే రండి అని అర్థంరా ఆహా అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు అయితే ప్రజ్ఞన వస్తుంటాం వద్దన్నా వస్తాం కడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది జాగ్రత్త ఓ అయితే మీకు ఇష్టమేనమాట మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా ఏమిటి వేరేవాగురు మాకు ఇష్టం లేదు పొండి అమ్మో అన్నయ్య చెయ్యి చెయ్యి ఏమిట్రా పిల్ల పోయిందో నేనెడుతుంటే చెయ్యి చెయ్యి నువ్వు ఎడుతావు నువ్వు అడుగు నువ్వే అడుగు అది కాదు భృంగి నువ్వు అడుగు కాదు ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది ఏమిటి నందికేశ్వర మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు అవును స్వామి దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు అవును అంగీకరించడు అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి జన్మజన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది కాని ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా ఏమి స్వామి ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుందే రా నారదారా నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా అవును స్వామి ఇదంతా తమతలవే మహానుభావులు వియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు అయ్యయ్యో కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే కానివ్వండి కానివ్వండి అయినా ఇంతకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారద స్వయంగా మా వద్దకు పంపింది అవును పరోపకారం తప్పేనంటారా స్వామి స్వామి నీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం తమరు చేసేదంతా పరా అపకారమే పదివేల నమస్కారాలు స్వామి మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న మీ ఉద్దేశం అలా అంటున్నావే అవును బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా ఏమిటి అంతవరకు వచ్చింది బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం సరి సరి నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు కలవా స్వామి ఆహా నేడు చాలా సుదినం సృష్టిస్థితి కారకులే స్వయంగా విచ్చేశారు ఉరకరారు మహాత్ములు వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి కార్యార్థులమై వచ్చాం ఆశ్చర్యం మీ అంతటి వారు కార్యార్థులై రావడమా నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం వచ్చిన కార్యం విశదీకరించండి నాయన దక్ష నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం నేడు నీ కన్నకుమార్తె కళ్యాణ విషయమే ప్రస్తావించడానికి వచ్చాం సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా అవును నేను యోచిస్తున్నాను ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా కానీ ఆమె సౌందర్యానికి సౌజన్యానికి సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను సకల ఐశ్వర్యవంతుడు మహా తపస్వి సురాసుర పూజనీయుడు మీ ఇంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే హాస్యానికి అంటున్నారా కాదు యథార్థమే చెప్తున్నాను నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే చాలా బాగుంది ఆ భిక్షాధికారి దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా కట్టగుడ్డలేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు నిలువ నీడలేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద బుస్సయ్య సతీదేవికి తగిన వరుడా అసంభవం అపచారం దక్ష ఈశ్వర దూషణ చేయ త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతని
తాను భిక్షాధికారి అయినాడు మహాభూతాల విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తుష్ణీభావంతో దూషించు మన వాదోపవాదాలు అప్రస్తుతం ఆడిన మాట తప్పిన వారికి నా పుత్రికనిచ్చుటకు వీలులేదు ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తుణీకరించాడో ఆనాడే ఆత్రపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి దక్ష దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు కావున నీ శ్రేయస్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికి ఇచ్చి పాణిగ్రహణం చేయి క్షమించు ఆ శుద్రుని పేరెత్తకండి మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను దక్ష బాగా ఆలోచించుకో ఆలోచించాల్సిన అవసరమే లేదు సరే త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు మహాదేవ ఏమిటి వైపరీత్యం పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించు నా విన్న పాలించి పాలించు స్వామి సతీదేవి కన్నీరా తల్లి దక్ష ప్రజాపతి ముద్దు పిటవు నీకా మా కన్నీరు లేదు నాన్నగారు తల్లి తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ్య చేయడం మంచిదమ్మ నాన్న మీకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు నాకు తెలుసునమ్మా నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది తల్లి తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా అవును నాన్నగారు అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు శుద్ధుడైన అర్జునుని ఆరాధన నీకు ఇక తగదు నాన్నగారు మీరేనా అలా మాట్లాడేది చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు అవునమ్మా ఆనాడు బోధించాను పూజించమన్నారు ఈనాడు కాదంటున్నాను తగినంత కారణం లేని నిన్ను శాసించగల నా తల్లి ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది మరిచిపోవడమా ఆ మహాదేవుని మరిచిపోవడం సాధ్యమేనా నాన్న పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను ప్రాణపతిగానా అవును నాన్న ఆయనే నా జీవం నా లోకం సర్వస్వం సాధించు నీ ప్రణాప చతుర్దశ భువనైక శాసనకర్త సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షుణకు ఆ భిక్షు అల్లుడు కావడమా అసంభవం సతీ నిష్కర్షగా చెప్తున్నాను నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో మన్నించండి నాన్న వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణే చేసుకుంటాను లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారిణిగానే జీవిస్తాను సతీ నన్నే ఎదిరించ సాహసించావా కన్న కూతురు కావున ఇంతవరకు ఓర్చాను మరపాలలో చాలా దగ్ధమై ఉండేవాడు కడసారిగా చెప్తున్నాను నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు నన్ను చిత్రవర చేసిన శివనామ స్మరణ మానలేదు ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు సరే దేవదేవ మా తప్పుల్ని మన్నించి కటాక్షించు మార్చుకోలేదు చూస్తాను ఎలా మార్చుకోలేవు ఒరే పిశాచ బంధు నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు అపరాధం స్వామి అపరాధం శాసించండి నన్ను వారించు ఒరే మాయావి నాతో నాని చెలగాటం నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించడి దక్షుడు ఊరుకు మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా కానున్నది కాకమారం ధైర్యం వహించు
మంత్రి నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనిని వివాహం చేసుకుంటానని భీష్మించు కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి అదంతా నాకు తెలియదు ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది స్వామి ఏంటి పరీక్ష ఎరవెచ్చలేని బాధ్యత నాపై పెట్టకండి అటు కన్న కూతురు కన్నీరు ఇటు భర్త యొక్క ఆజ్ఞ దేవి భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకు భర్తే ముఖ్యం పతి మాటే నాకు వేదవాక్యం అయితే నీ కుమార్తె మనసు మార్చు మంచిది స్వామి మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి వెంటనే వివాహం చేస్తే అవును అదే మంచి ఆలోచన వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను ముక్కంటికి తప్ప వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే ఇది నా ఆజ్ఞ పరమేశ్వర జన్మ జన్మాంతరములందేన నీ పాద సేవ తప్ప నేను అన్యం ఆశించను ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలోనైనా సఫలం చే స్వామి ఇదే నా అంతిమ ప్రార్థన శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదని నీకు తెలియదా నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు నీ శ్రేయోభిలాషిని శివభక్తులందరూ నాకు ఆత్మీయులే కోమలి ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది బ్రతుకు దుర్భరమైంది చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు ప్రియుడుని రాధరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా కన్నీరెందుకు చెప్పు మీరు సర్వజ్ఞులు సత్యం గ్రహించారు నేను దక్ష ప్రజాపతి పుత్రికను నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు తన విరోధిని వరించరాదని నన్ను శాసించాడు అది సహజమే కదా చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి అసంభవం మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడట మానవతలకు తగునా స్వామి నీకు నీతులు తెలుసునే అమ్మాయి ఇంతకు నీవు మనసు అర్పించింది ఎవరికి దేవదేవుడైన పరమేశ్వరునకు బెర్రిదాన ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ సౌందర్యమా సంపద పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా కంటి కగుపించాడా ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము స్వామి మీరు పొరబడుతున్నారు నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్య వహించడు శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు అవునవును నీ సంగ్రహించావు సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు నీ తండ్రి మాట పాటించు స్వామి ఏమిటి హితోపదేశం నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి సందేహించకు ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడు అనుకుంటున్నావు కదూ నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు ఏమిటి నీ వెర్రి అవును స్వామి నీట ముంచిన పాలముంచిన ఆ పరమశివుని రేప అవునవును నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడు అనుకో నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు
అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికి మర్చిపోను. ఇష్ట కామ్య అర్థ సిద్ధి రస్తు వెళ్ళిరా వెళ్ళి. ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృహృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యరాలి. స్వయంవరం అంటే పనికి వెళదాం పద తల్లి. కళ్యాణమ అమ్మా సతీదేవి కనిపించిన వారికి కన్నకూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తామనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ వరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని నీడేర్చుతాను. సుభాషిణి తమను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. అమ్మా సతీదేవి వీరు దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘముల పాధిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళ లోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రార్థనామధేయుడు. నారాయణ రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ అద్రజ, విముక్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరులైనా ఆహ్వానింపలేదా? నారద, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆదిమధ్యాంతరహితుడు జగత్కారకుడు సర్వాంతర్యామి అయిన శివుడు సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములను అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూల మాల వేశాను. ఏమిటి, ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వ. చేసిన దానికి సిగ్గు చెందక నిన్ను సభలో నన్నే ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాల్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. కన్న కుమార్తెనే కత్తికరి చేయడం భార్యమా? కనికరించండి స్వామి. వైరిణి, ఇదా నా కుమార్తె? ఎంత వారించిన నువ్వు వెనక నా విరోధి వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదూ, నేను తిరిగి తండ్రిని కాదు. నన్ను వారించు స్వామి. శాంతించు సగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకు కైలాసనాథ ఆత్మదనం అందారా? నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి.
सती स्वामी दाक्षायण नी वंटे साध्वी उंडवलसिन नेलवु इदि कादु पद ओरि मायावि दोंग चाटुगा वच्चि कन्याभरणमु गाविस्तुतिया नी धीर लक्षणं कानिमु ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం ఓం హీం హాం క్రీం త్రీం భం 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 భైరవి కాళీ చండి చాముండి భం 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 ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే తిట్టి పోస్తుంది మావిడ ఏం చేయాలి కర్మం వీడెవరు భూతారా ప్రేతారా పిశాచారా ఉన్నట్టుండి గుడిపడ్డారే బైలో బైలో ఏమండి గురకరు పలకరు పదిసి కూర్చుకోమని లేదు కదా శ్యాస కూడా అట్టలేదు ఇంకే చచ్చినట్టే లేదు లేదు మీరు సావలేదు మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టు బ్రతికే ఉన్నావా అయితే వద్దు వద్దు ఆత్మహత్య మహాపాపం ఏంటి మా అంతట మేము చేస్తే మహాపాపం అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు వద్దు వద్దు ఇంత లేత వయసులో నిండు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు నాయన మీ కష్టం ఏమిటో చెప్పండి మీకు తెలియదు మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అబ్బా మీకు తెలియదు మమ్మల్ని చంపండి మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా కష్టమా మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటికి ఠా ఏం చెప్పమన్నారు చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడమడా తిట్టి చేయి జారిపోయాయి ఒంటరి జీవితం గడపలేక ఊరి పోసుకొని వద్దామని కాదు ఓహో అదే ఆ సంగతి ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్న మాట మరి ఆ సంగతి ముందుగా చెప్పరే చెబితే మాత్రం మీరేం చేస్తారు ఈ దేవధర్మ అంటే ఏమనుకున్నారు దివ్య జ్ఞాని అపర జ్యోతిష సార్వభౌముడు మాంత్రికుడు తాంత్రికుడు భూత వైద్యుల్లో మనకు మననే సాటి చూడండి నా శక్తి మరే బాగుందే ఒక్క క్షణంలో ఆ అమ్మాయిని మీ వశం అయ్యేటట్టు చేస్తాను నిజమా నిజమేనా స్వామి అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి
రెండు పువ్వులు మంచినించి ఇచ్చానంటే మీ వరపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా పడతాయి. తొందరగా ఇప్పిందండి. అంత పలికితే గాని అమ్మాయిలు పలకరు. అంటే రక్షణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతామేమిట్రా అన్నయ్య, ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి ఈయనే మన మేనమామ బాగుపడతా. ఏమైనా వంగ తోట దగ్గర బావ కాదుగా, డబ్బు డబ్బు ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి, ఏది కావాలా? స్వామి వరహాలు వరహాలు మాకు ప్రేమవరం ప్రసాదించండి స్వామి. ఇవి తీసుకెళ్ళి అమ్మాయికి వాసన చూపించండి, వాళ్ళకి మీ మీద వరకు వాసన కలుగుతుంది. ఇది నిజమే స్వామి. స్వామి మీరు మనిషి కాదు, మా పాలకి దేవుడి. ఆగండి, వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి, అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువుతాను. మీరు మళ్ళీ వెళ్ళేసరికి అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతా ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారం పని. జయ కాళీ. వస్తున్నారే. ఎవరే పాలే అన్నయ్య, మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం పద. అన్నయ్య లోపలికి దొరపడితే కాళ్ళు విరగ కొడతారేమో. చెప్పావుగా ప్రేమ కోసం ఏ త్యాగమైన చేయాలని. వాళ్ళ అమ్ముంటుందేమో, వాళ్ళ నామ్ముంటారేమో. మీరా? నేనే. నా సుందరాంగి, నా అందకత్తె, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశత్వం కలిగిందా? ఏమిటి బాల? అయ్యో, మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడుగా ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అనగా పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు. దీన్ని సొంత ఇల్లు అనుకున్నారా? సొంతం, ఈ ఇల్లు సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ పెరుగుతాం అంటా. ఓహో అలాగా, అయితే ముందు బయట నడవండి. నేనా? అవును మీరే. అయితే నువ్వురా. నేను, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు, నేనెందుకు, నువ్వెందుకు, ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణాన్ని ఇచ్చేస్తా, తీసుకో. చచ్చిపోతున్నా, పోతాను పోతాను పోతాను. ఎంత ప్రమాదం! అయితే ఎక్కడ ఉన్నాం మనం? పోనీ నీ పాదాల ముందు వెళ్ళి చచ్చిపోతాం. ఇదిగో భైరవి, ఈ పువ్వు చూడు, దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమ పడి తెచ్చాననుకున్నా. తీసుకో. అమ్మ తీసుకోమంటే తీసుకోమంటే తీసుకోమంటే. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసిన చూసినాడు మిమ్మల్ని ప్రేమించాను. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరే గాని భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, మీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అత్తంగా పాతాళ భైరవి. ఇంతి చామంతి వలపుల దొంతి, తీసుకోయి పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవ, నా పాలిటి స్వర్గానివి. భార్గవి, ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం? భరించలేని తాపం. అబ్బెబ్బే అబ్బెబ్బే. ఏంటి అబ్బెబ్బే అబ్బెబ్బే? ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరేం చేస్తారు? అన్ని నేనే చెప్పలే. మరేం చేస్తావు? నేను ఇదివరకు ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. చెప్పు. మరి చెప్పనా? నాకు సిగ్గుగా ఉంది. అమ్మ సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అలానే కావ్యంలో చదువుకున్నా. అమ్మయ్యా, బ్రతికించా బ్రతికించా. తిరిగి తిరిగి. అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా భార్గవి? నీ కళ్ళు లేత ముంజెత్తు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు.
ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం మరి ఎలాగా దిక్పతులారా నాట్యతారలైన రంభ ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు నాట్యకళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు చూచి ఆనందించడమే కాదు నిర్ణయించే భారం కూడా మీది నాట్యం ప్రారంభించండి ಸರಿ ಗರಿ ಸದ ಪದ ಸರಿ ಗರಿ ಸದ ಸರಿ ಸದ
चतुर्दश भुवनेक सांद्र महेंद्र स्वस्ति स्वस्ति अमरलोक भूपाल अत्युत करुणाल वाला स्वस्ति स्वस्ति स्वागत महर्षुलकु सुस्वागत आसनालनु अलंकरिंचंडि తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయ అమరేంద్ర జగత్ కళ్యాణం కోసం సప్తమహర్షులం సత్రయాగం చేయ సంకల్పించాం మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం ధన్యులు దక్ష ప్రజాపతి రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం ప్రజాపతులలో శ్రేష్ఠుడు వేద వేదాంగ జ్ఞానం తాపసోత్తములారా యజ్ఞ యాగాదులు నాకు అత్యంత ప్రియతమం అదియును గాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను కానీ ఒక్క నిబంధన ఏమది ముక్కంటి నాకు బద్ధ విరోధి ఆతని యజ్ఞమును కూర్చుతో నే రాజాను స్వామి ఇదేమి నిబంధన అవును దేవి ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు ఆతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్ముందువా అతడు నీ భర్త అవమానమా నీవు వాంచించేది కాదు స్వామి నేను కోరినది సామరస్యమే మహర్షులు చేసిన యాగములో మామకు అల్లునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకునగలవని ఆశిస్తున్నాను అవును దక్ష ప్రజాపతి మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానేరదు ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ అవును స్వామి అల్లునితో వైరం హృదయశల్యం వంటిది కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను దేవి నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా కానీ ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను సరే భృగు మహర్షి నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచో నాకు అభ్యంతరము లేదు అందులకే కదా ఈ ప్రయత్నం అంతయు దక్ష ప్రజాపతి సరే మీ ఇష్టానుసారమే కానివ్వండి దేవదేవ దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించాం తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన తప్పక వచ్చేదరు సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా మహర్షులారా మీరు చేయు ఈ యాగమును మామాలురకు సామరస్యం ఏర్పరచాలని నేను ఆశిస్తున్నాను అందుకే సర్వ ప్రయత్నములు చేయుచున్నాము తల్లి అది సఫలమునకు భారము సర్వేశ్వరునిపై ఉన్నది చంద్రశేఖర ఇంకా సెలవు దేవి అనిర్వచనీయమైన ఆనందం మీతో మీ మోమున తాండవం మడుచున్నది అవును స్వామి సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా ఎంతటి అల్ప సంతోషివి దేవి ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా కన్నవారిని చూడాలని కాంచ ఉండదా స్వామి ప్రభు భృగు మహర్షి తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర దక్ష ప్రజాపతి స్వాగతం సుస్వాగతం భృగు మహర్షి సామరస్యములకేనానన్న ఆహ్వానించినది అవును అదే మా అందరి ఆశ అసంభవం నీ ఆశయము నెరవేరట అసంభవం నేను వచ్చిన దారిని తిరిగి పోవటే మంచిది దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి సరిదిద్దుకుంటాం సహింప్రాణి అపరాధమే జరిగింది నేను ఒత్తుడుతోడని అందరూ నిలబడి మర్యాద చేయవలేను కదా జరిగిన దాట్లు నాయనా దక్ష మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం కాదు కాదు నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు వీరు మాకులు విష్ణుమూర్తి మాకు పితామహులు పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యం కాదని నేను ఎరుగనా కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా దక్ష నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను నీ జామాతగా కాదు భృగు మహర్షి నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు ఇదేనా సామరస్యం శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే ఏమి నీవు తప్పు చేయలేదందువా
నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి దచ్చ ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంతు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి నాకు సభామర్యాద తెలియదని ఆ నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో నాకన్నా నీ అధికుడు అన్నమాట కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారకు. నీకు నా అంశే ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ నీవెంత నీ అంశే ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష ఈశ్వర దూషణ అనర్థకేతు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర పూజనీయుడు. ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను వర్ధించి పూజించిన వాడవే. అవును, నేను పూజించడం చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి నేను వచించినది అసభ్యతయా? ఈ మహాశ్మశానవాసి వచించినది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు హవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష అవును, నేను వచించినది యథార్థం. శంకర అర్హత లేని వాడు, ఆ పీఠం ఉండి వెంటనే దిగిపో. దక్ష నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సగించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భానికి బెదరవాడు కాడి దక్షుడు. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవ హీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగములో ఆవిర్భాగములు లేకుండుగాక. ఒరే గర్వాన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష దక్ష మూర్ఖుడ పాపచిత్త కనుడా దైవాన్ని దూషితువా శిక్షారక్షణశీలుడైన శివుడే చెవియుడు లోకాలకు సాక్షీభూతుడు సర్వపాపకరుడా సర్వేశుడే శ్రీ విరూపచ్చుల్ తిట్టిన నీ శిరస్సు కవన జలార్పితంబయ్యడే నందికేశ పశువా నన్ను శపుంతువా ప్రమథని ప్రాబల్యమే పాటిరా మశకం దెక్కడ దల్సి ఎక్కడ సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ నంతగడగా అచ్చల్పమౌ నీతరంబా శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు. ఒరి ధ్రుమదాంత దక్ష నందీశ్వర శాంతి పద మహాదేవ. మహాదేవ మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగో ఆ పవిత్రుని ఆపకు పోనే. దక్ష నీ దురహంకారము సహింపరాని. ఇటుపై నీటి అత్యాచారం అనుచితమేని మేము సహింపము. దక్ష శివద్వేషి క్షంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు, వీరు వెడలిపోయేంత మాత్రం నా సవరం ఆగిపోదు. మహర్షులారా శివరహితమనే యాగం ప్రారంభింపండి, ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి సవనమునైన మానను కాని లోకపుత్రవకరమైన నిరీశ్వర యాగమును పొందాలము. ఆత్మవిశ్వాసము లేని భీరువులు మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదీతం. సరే, నేనే స్వయంగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఎదురుగాక. స్వామి అప్పుడే వచ్చేసారి యాగం జరగలేదా? మాట్లాడే స్వామి, ఏమైంది? అనుకున్నంత అయింది. మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి? వచ్చారు. వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి? మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి.
అదేంటి స్వామి అలా అంటున్నారు మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా మన్నించకండి దేవి అల్లునిగానే భావించారు అన్నరాని దుర్భాషలు అన్నారు కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు గర్లకంఠుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగ కలిగాను దేవి సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను నా కాంచలన్నీ గాలి మెడలే కూలిపోయాయి స్వామి బాధపడకు దేవి పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు సరే గాని ఇంత పెందరాలే ఇంటికి దయచేసారి మింగడానికే ఇంకా వంట కాలేదు అది కదే డబ్బు డబ్బు ఇవాళ మన అదృష్టం పడింది బోలేనంత డబ్బు నిజంగానే అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు కనపడుతుంది నవ్వేమిటండి నా మొహం ఎలికల చప్పుడు అదే నాకు స్పష్టంగా వినపడింది అన్నట్టు అమ్మాయిదేది గదిలో కూర్చుని వాళ్ళ రాత గడుస్తున్నారు మీలాంటి తండ్రి దొరికాక ఆడవకి ఏం చేస్తారు నవ్వుతారా ఏ చూసారని నాకేదో అనుమానంగా ఉంది నువ్వు పోయి ఆ గదిలో చూడు నేను ఈ గదిలో చూస్తాను కాసలే ఊరుకోండి పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా మొహం సిగ్గు లేకపోతే సరే అది కాదు ఎందుకు చెప్పారో వీరు పోయి చూడు నా వలపుల రాణి నా ముద్దుల గొమ్మ తలుపు తీయమ్మా వస్తున్నామ్మా వస్తున్నా ఏమిటమ్మా ఏం చేస్తున్నావే లోపల ఏమి లేదమ్మా ఏం తాచుకుపోతే చదువుకుంటూ కూర్చున్నాను చదువుకుంటూ కూర్చున్నావా అవునమ్మా ఏమిటమ్మా ఎదుగుతున్నా ఎదుగుతున్నానా అబ్బే ఏమి లేదే ఏమీ లేదంటూనే గదంతా కళాయి చూస్తున్నా ఏమిటో చెప్పమ్మా ఏమిటో నాకే బోధపడ్డం లేదే నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది వంటింట్లో ఉందేమో వెళ్ళి చూడమ్మా అది నిజే అక్కడే ఉండేమో అమ్మా ఏమిటమ్మా ఆకలి వెళ్తుందే త్వరగా వంట చేసి పెట్టవే అలానే వంట చేసి పిలుస్తాను అందాక చదువుతూ కూర్చో అలాగే అమ్మా మామ బంగారమ్మా త్వరగా వెళ్ళమ్మా పిచ్చి తల్లి త్వరగా వంట చేయాలి అలానే భైరవి కడుపు మండిపోతుంది గార్లు ఏమన్నా ఉన్నాయా ఊర్లు ఉన్నాయి చాలా నాకొద్దు నేనేమో అనుకున్నా మీరు చమత్కార చక్రవర్తులే నీకంటేనా నన్నేమో ఈ పెట్లో నెట్టావు మాయ మాటలు చెప్పి నీ అమ్మని బుట్టలో పెట్టావు రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే అది కాదమ్మా ఇక్కడ ఏదో తప్పుడైంది మీ అమ్మ ఎలికలంటేను అవునన్నా పెద్ద ఎలక నా గదిలోకి వచ్చిందన్నా ఎలకే చూస్తాను అగ్నిహోత్రం లాంటి నా కూతురు అనుమానిస్తావా తప్ప ఒప్పుకో తప్పేలే తప్పే నీ మాటే నీదు ఇదిగో ఇంకోసారి అనుమానించావా ఈ దారి నీ పాలిట మహేశాసనం అర్థం అవుతుంది జాగ్రత్త అంత పని చేయకు నువ్వు నువ్వుగానే ఉండు నేను పోతా నేను చెట్టు దగ్గరికి ఇందాపో కదా ఏమ్మా పిచ్చి తల్లులు కన్న తండ్రి నీలా పని ఎంతలా వేస్తున్నాడు సిగ్గు లేకపోతే సరే అగ్రజ యాగమేదో చెయ్యి సంకల్పించావట అవును ఏమది అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం ఈశ్వరుడు లేని యాగమా సోదరా సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే
ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించుట తగున శాంతసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బాధ్యతలవడం అవివేకం ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ పోషణకర్త మహావిష్ణువు సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగమును ఆవిర్భావమా అలా అనుకు సోదరా ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానికం వంటి వాడు అఖండ శక్తి సంపన్నుడు ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా ఎంత దూషించినా నీ యందున్న ప్రేమచేత సహిస్తున్నాడు ఆ మహామహుని సహన శక్తిని ఇంకా పరీక్షించుకో ఆ దయామయని తృణీకరించి నాశనం చెందకు నారద విరికి పందలు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను అంతటి మహామహుడివే కావచ్చు కాని సోదర యాగం నీ వక్తన వలనే జరిగేదా నీ సంకల్పం అందరూ ఆదరించాలి ఆమోదించాలి నీతో సహకరించాలి సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్ట గరిష్టమైన మనుషులకే కాదు ఆ బ్రహ్మాది దేవతలకే లేదు నారద ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను జయప్రదంగా జరిపించి తీరుతాను నారాయణ చంద్రుడిని మన దత్తపుత్రికలను అందరినీ ఆహ్వానించబోతున్నాను మన అల్లుడి మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా వీల్లేదు దేవి వారిని ఆహ్వానించుటకు వీల్లేదు చేయనది నిరీశ్వర యాగం ఉన్న సంగతి మర్చిపోకు పోనీ కుమార్తె సతీదేవిని నా పిలవకూడదా స్వామి సతీదేవి ఆ విశ్వాసఘాతకురాలు మన కూతురే కాదు మర్చిపో అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయమున్న వారెవ్వరూ మర్చిపోలేరు మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కానీ ఆడవారికి అది అసాధ్యం స్వామి దేవి ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకు నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోషపెట్టాను దేవి సంతోషం ఇంకెక్కడి సంతోషం కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్ళని దూరం చేశారు ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు ఇంకెక్కడి స్వామి నాకు సంతోషం దేవి నీ మనసును పెంచడం నాకు మాత్రం సంతోషం నీకోసం నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించను క్షమించలేను స్వామి కానరు నీ మహిమా దేవా కానరు నీ మహిమా కానరు నీ మహిమా రే గానము చేయ నా తరమా కానరు నీ మహిమా జగముల పాలింపు జగదీశ పరమాత్మ జగదీశ పరమాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ ఇది కూడా నీ లీలయే దేవా ఇది కూడా నీ లీలయే కానరు నీ మహిమా కలిగిన దినముల తలచరు నీ పేరు కలిగిన దినముల తలచరు నీ పేరు కలిమిన సించిన కలవరముందేరు కలిమిన సించిన కలవరముందేరు పదవులు లభించ మదమున చదియించి పదవులు లభించ ha
పదవులు లభియింత మదమున చదియింతి పదపడి నిన్నే ఎదిరించేరు. తండ్రి నమస్కారం. సకల కళామ తల్లి ప్రణామం. ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? యాగానికి వెళ్ళలేదా? యాగమా? అవును. ఎక్కడన్నారదా? ఎవరు చేస్తున్నారు? సరి సరి, మీకింకా ఆహ్వానమే రాలేదన్న మాట. నారాయణ, ఇంతవరకు ఎవరు కని విని ఎరుగనట్టి మహాత్తర యాగం. ఎవరు నారదా? ఇట్టి సవర్ణము చేయ సంకల్పించినది. ఇంకెవరికంత ధైర్యము తెగువ ఉంటుంది తల్లి. ప్రజాపతి సార్వభౌముడు, దక్షుడే సంకల్పించాడు. ధర్మ విరుద్ధమైన నిరీశ్వర యాగం చేయ నిశ్చయిస్తాడా? ఈశ్వర ద్వేషం తగదని వాని ఎన్నో పర్యాయములు హెచ్చరించాను, కాని వాని బుద్ధి మారలేదు. వినాశాన్ని వరించబోయే వానికి హితోపదేశాలు రుచిస్తాయా? అడుగు, మహాకేశ్ గారు దయచేస్తున్నారు. పురాణ దంపతులకు నమస్కారం, స్వాగతం. మహాకేశ, నీ ఆగమనానికి కారణం మీ పుత్రుడు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం ఒకటి చేయి సంకల్పించి పూజ్యులైన మిమ్ములను ఆహ్వానించవలసిందని నన్ను ఆజ్ఞాపించాను. ఎందుకు? నిరీశ్వర యాగం వీక్షించి హర్షించమని ఆ ఆహ్వానం? మహాకేశ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన మీ మహర్షులు దీనిని ఎలా అంగీకరించారు? అంగీకరించక ఏం చేస్తారు? శాపానుగ్రహ సమర్థుడు కదా దక్ష ప్రజాపతి. నారద, వినాశకాలే విపరీత బుద్ధి. దురహంకారి అయిన దక్షునకు అంతిమకాలం ఆసన్నమైంది. మహాకేశ, త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని అవమానించినా తక్కిన వారిని కూడా అవమానించినట్లు. కనుక అజ్ఞానికి మా అసమ్మతిని తెలియజే. మేము ఈ యజ్ఞానికి రాదలుచుకోలేదు. చిత్తం సెలవు. నారాయణ. ఆహా మహానుభావ, మంత్రం అంటే మీదే మంత్రం. మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది. ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. నా పెంచులు మంత్రమా మరొకట? నిజమే స్వామి, నిజమే. వచ్చినట్టు కూడా తొలగిపోయింది. నేను ఆ అమ్మాయికి ఎదురు ఉండగా పానకంలో పుడగలాగా వాళ్ళ నాన్న వచ్చాడు. నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంత్ర కింద దాచేసింది. ఎంత మోసం! లోపల తప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే చిలక నాన్న అంది. ఆ చిలక ఎంత మోసం! ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు. వాడి బెల్లం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది. సరే గాని స్వామి, ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లి కొప్పించండి. మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకునేటట్టు ఘాటని మంత్రాలు చదవండి. చదువుతా చదువుతా, ఇంత కప్పిదండి. అదేవిటి స్వామి, మా మీద మండిపడిపోతున్నారు. మీ మీద కాదు, అడ్డొచ్చిన వాళ్ళ మీద. మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మంత్రాలు చదువుతాను. చదవండి చదవండి, మా పెళ్లి సాక్ష్యం అయ్యేటట్టు గట్టిగా చదవండి. అవుతుంది అవుతుంది, ఈ పెళ్లి తప్పకుండా అవుతుంది. మహాభాగ్యం స్వామి, కోపంలో రావడం మర్చిపోయారు. తప్పకుండా మా పెళ్లికి రండి. మంచి మంచి బొబ్బట్లు ఇప్పిస్తా. ఆ ఇంటికి ఎక్కడ పెట్టారా? మీ చర్మ నిలువునా ఉంచేస్తాను. ఈయన వాళ్ళని ఏం ప్రయోజనం? నేను ఎంత చెప్పినా నమ్మక. ఎదురు తిరిగిన ఆ ఇంటి తనాలి పోయిదాన్ని పిచ్చి చెప్తాను. ముగ్గురు చెప్పిన మాట వినక ముందుగా వాదిస్తావా? అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా? నీ యోగ్యత, నీ సూత్ర యోగ్యత ఇప్పుడే చూపిస్తాను. బయటవి భార్గవి, నాకంతా తెలుసు. మీ పుట్టంతా బయటపడింది. మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తానా? లేకపోతే మీ నాన్న నన్ను చంపేటట్టు కాదు. తప్పు మీది కాదు, మాది కాదు. తప్పంతా మామయ్యది. ఎవరా మామ? తప్పు నాదే. అక్షరాల మీది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న నాలుగు వర్గాలు కాజేసి రెండు పువ్వులిచ్చి ప్రేమించండి నాయన అని చెప్పింది మీరు కదా మామయ్య. నిన్ను పచ్చడి చెయ్యా, ఇదంతా నువ్వు చేసిన నిర్వాహమా? ఊరు పేరు తెలియకుండా కొంప ఉంచి పైగా నన్ను కొట్టడానికి వస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయండి. మా నాన్న శివద్వేషతే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్య. నాన్న, మీ భర్తని మీరే వెతుక్కుండా నాన్నటి చెప్పారుగా. మీ మాట విని వీరిని వరించాం, వీరిని పెళ్లి చేసుకుంటాం. మీరు వీలు లేదంటే ఏం నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం, మీరేమంటారు? అంటే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు?
దక్ష ప్రజాపతుల వారి సేవకుని. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు, మిమ్మల్ని తక్షణం తీసుకురమ్మని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను, మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్ద నిండా విందరగించి వెళ్ళు. తృప్తిగా మేము రాము గాని నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు. ఆ విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడికి వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలియదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా మరి, పుట్టింటికి వెళ్ళి ఆడపడుచుల ఆనందానికి అంటుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులు ఎవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరి మణులే. నా సోదరి మణులా? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే, హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే నీకు ఆహ్వానమే రాలేదన్న మాట ఆశ్చర్యంగా ఉంది. దత్తపుత్రులపై నున్న ప్రేమాభిమానాలు, కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువుకు పోయినను నీవు మాత్రము యాగమా కేకకుండుట మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మనసులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంచ నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా? ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. పిన తండ్రిని కొనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. స్వామి విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్రపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుది, మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడే మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక స్వామి. సర్వజ్ఞుడు, మీకు తెలియని దేవున్నది. కన్నవారు గురుదేవులు ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించాడు. నిరీశ్వర యాగం? అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించటక నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఉద్ధరించటకు మార్గమే లేదా? సర్వేశ్వరుడు తమరు తలుచుకుంటే సమస్త భవనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మాత్రమేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం ఉంచి నా కొరకు నీ అర్థాంగినైనా నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి, నీ పితృప్రేమ ప్రతిభక్తిని మరపింపచేస్తున్నదే దేవి. స్వామి, నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిలు వైరి ఇంత నీ ప్రతి పరాభవించబడటం నీకు సమ్మతమే? లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేని మీరు రావలేదు, నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అనుగ్రహివ్వండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు.
దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నం ఎట్టి వైపరీత్యం ఇవ్వండి స్వామి. ప్రభు సరే భృంగి, మీ మాతృశ్రీని దక్షగృహానికి తీసుకుని వెళ్ళు. అనుతి సతీ వెళ్ళు. ప్రభు వెళ్ళిరా. రండి దయచేయండి దయచేయండి రండి రండి దయచేయండి దయచేయండి రండి రండి. స్వాగతం ఇంద్రాదులకు స్వాగతం. రా నారదారా, ఆ రాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించావే, ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యుడైన బ్రహ్మవిష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను, కానీ వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు. బాగు బాగు. పిలిచినారా అని వారు కొందరు ఉంటే, పిలుగు పైన వచ్చేవారు కొందరు ఉంటారు. ఎవరు ఎవరు నారదా? చిక్కులేని వారు ఆత్మీయులే. అమ్మని పిలువకపోయినా రక్తబంధువులు రాకమారరు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే స్వాగతం స్వాగతం. దధీచి మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది, కన్నీరు కరిచి కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడ? సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు వచ్చాను. నాన్నగారు అవును విరవలేదని విని ఎంతో బాధపడతాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. రామ్మా వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతీ స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్న వారిపైన అచ్చిచ్చి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతీ వచ్చినతో ఎవరూ ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెత్తైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి, కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పిత్రు ద్రోహం చేసిన ఆ కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాదు. మన్నించండి స్వామి, మీ కఠోర శాసనం నేను పాలించలేను, మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసుతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? వద్దు స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి, సతిని కనికరించండి, ఆమెను ఆదరించడానికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి. అసంభవం, లక్ష్మి ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవంత కావలసిందేనా? బిడ్డతో మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలై సతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరు ఉనికిన సిరి ఇంట నిలవలేరు స్వామి. ఇది మీకు శ్రేయస్కరం కాదు. వైరిణి, నా బాగోగులు నాకు తెలుసు. భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన సేవానిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచు. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపస్వస్థమా దర్శించి? ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాతులాడిదా అర్థం ఉన్నది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగని కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగన కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే,
తెలియకపోవడమేమిటి మహర్షి? ఆహ్వానం అందజేయినప్పుడే యాగ లక్షణం నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో? వారు తెలుపును లేదు, నేను మరువను లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండను లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితం విను. శివుడు లేని యాగం జీవము లేని కళేబరం వంటిది, పరిమళము లేని పుష్పం వంటిది, చదువు లేని జీవితం వంటిది. కావున నీ దుష్ట సంకల్పమును మానం. లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచే, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్ష. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుతుంటే. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయానువర్తనెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడిన చేయించు వారెవ్వరూ ఉండరు. లేకే ఉన్నారు. నేను చేయించేదను. భృగు, నీవా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుచుంటివా? శాస్త్రం, శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు. ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. పాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాలముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పురిని చూచి నక్క బాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరీ ఋషుకులాథమా, నన్ను నక్కతో సరిపోల్చుచుంటివా? అవును, ముమ్మాటికి నక్కవే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. హే, అధిక ప్రసంగి. శుద్రుడైన అరుద్రుని మాటి మాటికి నా ఎదుట స్తుతించకు. ఆ పెచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చేతో అనుకోవచ్చు. ఒరి నాస్తికాథమ, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీ కొసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండమును దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగవు, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచాలుడా. గోలుడు మహర్షి, ఆ మూర్ఖుడితో మనకే పని? రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్లిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. భృంగి, ఆవేశించేందుకు ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగు, నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉబ్బిలోడుతూ వచ్చాను. అబ్బా, ఏమిటి? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎంతేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? నువ్వు పొమ్మంటే తక్షణ పోతాను. చెప్పమ్మా, చెప్ప. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్ను తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను, మనసారా మాట్లాడుతుందనుకున్నాను. తెలివని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరాభవించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశ. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు బ్రంకి, కాదు. నాన్న, సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు?
ఏనాడు నన్ను చిక్కరించి ఆ పర్కుని వెంట పడిపోయావో ఆనారే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం నుంచి తెగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అంతున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఏక క్రతువులచ్చి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు, మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింప రాలేదు, రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు గట్టిపెట్టి యాగం కూడా సాగింది. వీలేదు, నా బొందిలో ప్రాణం ఉండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులకు ఆవిర్భాగం కూడా. శివ శివ, ఈశ్వర దోషణ చేయకులాన్న. ఆ దేవ దేవుని పరాభవించడం సర్వనాశనం చేసు. గట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కాలము, జగత్ ప్రళయమే సంభవించునేమో. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండట తగులా. మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరి మణిలా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోప శాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ. రోహి మాట్లాడు. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త. అరుద్ర కంబేన యాగమున పోసినది ఏ ధర్మశాస్త్రాలు శాసించ? ఇది జగత్ ప్రళయానికి హేతువు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావు. నారదా అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణ హితం ఆలింపు, శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాన. శ్రేయస్కాముల మాటలను తడిచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్నకూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. సుష్కాలాపాలు అగ్రజ, సుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారద, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలను ఇంటి మానహీనుడైన శంభునికు ప్రతిఘాతకులు కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని, ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడి నీవు. పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు, బయటికి నడు. అపవిత్రురాలని నీ చాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాయి. వెంటనే ఇతడి నుండి పోయి అపోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించే ఇతడి నుండి కదలను. దక్షపుత్రిక దాక్షాయ అన్న పేరు ఇతడితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయ వంశల నొసంగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడ. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్ప వచ్చిన నన్ను మెడపెట్టి గెట్టదవా. నీ దురహంకారం నాకు నీ దుర్నీతికి తుదితమే ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలనే నిన్ను నీ యాగశాలను నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారం. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపమ శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు, మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. న్యాయ ధర్మాలకు సాక్షిభూతమైన అగ్నిదేవ, దాక్షాయణని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేసుకోవాలి. సతీదేవి, సతీదేవి, అమ్మ అమ్మ,
समस्त भूत प्रेत पिशाचगण सहितुलवै तच्छात्वरं ध्वंसं कावించు నీశ్వర యాగ నిర్ధమ తామంచై అడ్డొచ్చు వారి కుత్తుకను ఉత్తరించు ప్రతీకార ఇచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయగ్ర జ్వాలలతో ఈ భూవలయమంతా తగించు ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను వెళ్ళు వెళ్ళు జై పరమేశ్వర జై శంకర శూలపాణి ఆదేశమే వీరశీవులకు ఆవేశం నిలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం జై పరమేశ్వర జై శంకర హింసరచన ధ్వంసరచన కన్న తల్లి కడుపులో ఆరని చుట్టు పెట్టిపోయారు తల్లి నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కరిపించినది నీ కోలం చూడటానికే నాది తల్లి జీవించి ఉన్నది తదిదే ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా ఒక కన్న కూతురే కాదు ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే మనసులారా చూస్తే యాగం కొనసాగించండి నీ పాలుడి మృత్యువును మనేశ్వరుని గుర్తులను స్వద్రోహులను శిక్షించడానికే వచ్చాను విశాఖ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకు ఎన్ని గుండెలున్నాయో అర్థమా పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిచి నేడు నీ పాపం పట్టింది నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుమోసిన నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ బెత్తని పచ్చినత్తులు స్వాపణము వచ్చి నా తల్లి సతీదేవికి తర్పణమిస్తాను వీరశ్రీవులారా విజృంభించండి యువద్రోహులను శిక్షించండి కఠోర కుటాయదండాలతో కదనమునర్తండి జై పరమేశ్వర ఒరే చంద్ర విశ్వాసఘాతక శుభ్ర క్షయ వ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నింది చేతాడు చేరినందుకు నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి ఆశ్రితమందారుడవి సర్వాంతర్యామిని ఈ దీనుడాలి ఆక్రందర నీ వీరుల వినబడుట లేదా
స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించుట పాడి కాదు. కనికరించి నా మాంగల్యాన్ని కాపాడు, నా మాంగల్యాన్ని కాపాడు మహాదేవ. ఆపద్బాంధవ పరమేశ్వర ఏమి మహాదేవ, ఎందులకి మౌనం? కరుగదాని హృదయం, మారదాని మనసు, నా పనిపత్తిని పరిచయ నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవరు నన్నేమి చేయగలదా? నా ఈ అలక్ష్యం మోచన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పురంజీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా ఫలితమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై తెలుగుందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవమని భావించదానైతే, అకళంకమైన శీల సంపన్నురాలనైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయమని చరాచర సమస్త భూతజాలము కంపించు. వైకుంఠమాత, ఆ తత్రాల పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆత్రాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిరి కలిగించలేదా? అనాథులై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాణి వీరారణం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్ర వాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరానల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోనీ నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనా సర్వజ్ఞుడువైన నీకు చెప్పేటంతటి వారము కాము. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ ప్రళయం చల్లారు. శాంతి? సతీవియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాడు. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆకుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించను, సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నాను. సదాశివ, సంతాపములో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవ. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదండి. నా ధర్మం నేను నెరవేర్చుతాను. శ్రీమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరుదనా మీ తలంపు. పతివ్రతలకు అసాధ్యమైనది ఏదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం. అమ్మా వైరిని శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తా. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతి భిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ అజ్ఞానాంధకారంలో కరుణు ముసుగుపోయి ప్రవర్తించిన కృతఘ్నుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు వన్న బిరుదు నీకే తగు. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష.
అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం, కనుకనే మేష శిరస్కుడవైనా. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాప చిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు, కానీ నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవ. కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్ధాంగి కాగలం. కథ మృత్యుజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి సవనంలో పాల్గొని సంపూర్ణం కావించి. అవశ్యం దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్త కోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. తదా ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అను పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక. ధన్యోస్మి, ధన్యోస్మి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మంగళం మంగళం మహనీయ తేజ, మంగళం మంగళం మానదరాజ, మానదరాజా.